हेलो फ्रेंड्स, हैप्पी होली अंदर की। आड़ना आड़कना इलागे कलरफुल उंडालंडी लाइफ अनेदी। नेन इकड़ रेडीमेड गुलाब जामुन पैकेट तोटी पर्फेक्ट गुलाब जामुन मेत्तगा एस्कुंटे करीपेटट्टुगा चूपिस्तानु। आ तेलुसु अनि काकुंडा जस्ट गिव 5 मिनट्स फर् दिस। सो एनी मेजरिंग कप मीरु तीसुकुन्ना कूडा मीकु हाफ मिल्क हाफ वाटर तीसुकोंडी। कंप्लीट मिल्क तीसुकुंटे मीकु पोर्स एवैते फॉर्म अवुतो अवि रावन्नमाट। सो नेन इकड़ मेजर चेस्ते ग्लास मीन 25 grams मोर उंदी। पेपर लो चूस्ते अकड़ मेरु 175 grams अन्नमाट इदी। सो कोंचम कोंचम आ मिक्सर वेस्तू कलिपेस्तुन्नाम चूडंडी। अंड इक्कड ओकटंडी, इफ मी डो एदैते उंदो अदि लूज गा अयिपोयिंदंटे मीकु विरिगिपोतायि, मरी टाइट गा अयिपोयिंदंटे लोपल हार्ड गा उंटुंदी। सो मेक श्योर इट हैज टू बी लाइक दिस अन्नमाट, टाइट डो उंडकूडदु अट्ला अनि चेप्पि। टू सॉफ्ट कादु, चूस्तुन्नारु कदा इला उंडालन्नमाट। इदि 15 मिनट्स पक्ककु पेट्टेस्तामु। ఇప్పుడు సిరప్ అండి, ఇది కొలత ఎలాగంటే మీరు ఎంత మీరైతే గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నారో అంత షుగర్ అండి. సో ఇప్పుడు నేను 1 కప్కి ఒక 25 grams కాబట్టి సేమ్ అదే కొలతతోటి వాటర్. సో గులాబ్ జామున్ మిక్స్, వాటర్ అండ్ షుగర్ ఆర్ ఈక్వల్. ఏది ఒకవేళ షుగర్ సిరప్ గనక మీరు ఎక్కువ కావాలి అనుకుంటే లిటిల్ మోర్ యూ షుడ్ మేక్. ఈ కొలతల ప్రకారం తీసుకుంటే ఎగ్జాక్ట్గా మీ జామున్స్కి పడుతుంది. సో ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసేసాను, అలాగే ఒక 2 డ్రాప్స్ లెమన్ వేసాను, నాట్ మోర్. చూస్తున్నారు కదండి, జస్ట్ స్టిక్కీ ఫీలింగ్ వచ్చేంత వరకే మనం పెట్టేస్తాము. అండ్ ఇట్స్ డన్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత బాగా మీకు పిండి ఇదైపోయిందో. ఆఫ్టర్ 15 మినిట్స్ ఒక 1 మినిట్ దాన్ని మిక్స్ చేస్తాం. డోంట్ ఓవర్ మిక్స్ అండి, లైట్గా మీరు కలపాలి. ఇలా మీరు చిన్న చిన్న బాల్స్ చేయొచ్చు. కొలత తెలియదంటే మీరు అలా స్పూన్ తోటి మీకు ఎంత కావాలో అలా మీరు చేసి పెట్టుకోవచ్చు. సో అన్నీ నేను షేప్ చేసేస్తాను. ఇది మెయిన్ ట్రిక్ అండి, రెండు చేతుల మధ్యలో అది పెట్టేసి మీరు ప్రెస్ చేస్తూ కింద నుంచి అలా రోల్ చేయాలి. సో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది రౌండ్ మీకు. వన్స్ అగైన్ ఐల్ టెల్ యూ, మీరు మధ్యలో అలా తీసుకొని హ్యాండ్తో ప్రెస్ చేస్తూ లైట్గా ప్రెస్ చేస్తే మీకు ఎయిరింగ్ వస్తుందండి. సో ఇమ్మీడియట్లీ మీరు ఇలా రౌండ్ చేసుకోవచ్చు కింద పామ్ సపోర్ట్ తోటి. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. సో దీనికి ఇంకొక థంబ్ రూల్ అండి, ఆయిల్ కూడా లో ఫ్లేమ్ మీద మీరు కాల్చాల్సి ఉంటుంది. సో ఇలా మీరు వేసేసిన వెంటనే పెట్టకుండా ఒక 10 సెకండ్స్ తర్వాత స్పూన్ని మీరు చూస్తున్నారు కదా రొటేట్ ఇట్ ఇన్ బిట్వీన్ అండి. సో దట్ మీకు కలర్ ఈవెన్గా గోల్డ్ అవుతుంది అన్నమాట గులాబ్ జామున్లో. అది ఒక మెయిన్ ట్రిక్, చూస్తున్నారు కదా. అలా మీరు రొటేట్ చేస్తూ చేస్తూ ఉంటే భలే మంచిగా మీకు ఇలా రౌండ్గా వస్తాయండి. చూసారు కదా, చూస్తున్నారు కదా. ఇది ఇలా వేడి పైపింగ్ హాట్ తీసేసి మనము నులివెచ్చగా ఉన్న సిరప్లో వేస్తామండి. ఇది మటుకు థమ్ రూల్ గుర్తుపెట్టుకోండి, నులివెచ్చగా ఉండాలి. చల్లగా ఉంది అంటే మటుకు మీకు గులాబ్ జామున్ లోపల సిరప్ వెళ్ళదు. సో 1 అవర్ బాగా నానాలండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి సాఫ్ట్గా గులాబ్ జామున్. మరి మటరీ తయారు చేద్దాం చూడండి, ఒక హాట్ కూడా ఉండాలి కదా. సో చూడండి, ఇక్కడ నేను 200 grams మైదాకి కొంచెం ఉప్పు వేస్తున్నాను. అలాగే వాము అంటాం కదా, అది ఇట్లా చేత్తో నలిపితే దాని ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. అది తర్వాత కసూరి మేతి అని వేస్తాము, ఎండిపోయిన మెంతి కూర అంటాం కదా అదండి, అది వేసేస్తాము. కావాలంటే మీరు జీలకర్ర వేసుకోవచ్చు. మెయిన్ ఇందులో ఒక చిటికేడు పించ్ ఆఫ్ బేకింగ్ సోడా, అలాగే 2 టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నామండి. ఆయిల్ కంపల్సరీ వేయాలి. అండ్ ఇంకొక థంబ్ రూల్ అండి, మీరు చూసారు కదా ఇలా పిండి ఉండగట్టేటట్టు రావాలి. అండ్ చాలా చాలా టైట్గా డో కడతామండి, అంటే మనం చపాతీ పిండి కంటే కూడా చాలా గట్టిగా కలపాలి. అది మీరు చేశారు అంటే భలే కరకరగా వస్తాయి, చూస్తున్నారు కదా పిండి అలా గట్టిగా కలపాలన్నమాట. దీన్ని రెస్టే ఉంచక్కర్లేదు. నేను ఇప్పుడు హాఫ్ పిండిని తీసుకొని, చాలామంది రౌండ్స్ షేప్స్ అన్నీ చేస్తారు, నేను చాలా సింపుల్గా చూపిస్తున్నాను మీకు ఇక్కడ. సో చపాతీ కర్ర తీసేసుకొని మీరు అలా మీరు ప్రెస్ చేసుకోవాలి. అండ్ మందం మటుకు మీరు చూస్తున్నారు కదా ఇంత థిక్నెస్ ఉండాలండి. ఫోక్ తీసుకొని మనము ఇంప్రెషన్స్ ఇస్తున్నాము బికాజ్ అది పొంగకుండా ఉంటుందని. నా దగ్గర ఇట్లా ఒక కట్టర్ ఉండింది, చిన్నప్పుడు బిస్కెట్ తయారు చేసేటప్పుడు అమ్మ వాళ్ళు వాడేవాళ్ళు, ఇలా చక్రంది తీసుకున్నాను. సో ఇలా నేను సింపుల్గా ఒక షేప్ ఇచ్చేసాను. అండ్ నూనె మటుకు బాగా కాగుండాలి, జస్ట్ పుట్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్. అంటే మీకు ఒక 2 మినిట్స్ వరకు అయ్యి అలా పైకి వస్తుందన్నమాట. సో దట్ ఈస్ ద ట్రిక్ ఫర్ దిస్. అండ్ భలే కరకరలాడుతూ మంచి గోల్డెన్ బ్రౌన్లో వస్తాయి, చూస్తున్నారు కదా. ఇక్కడ మీరు చూపిస్తున్నట్టుగా ఇంత పర్ఫెక్ట్, అంత బాగా క్రంచీగా లోపల అంత థిక్నెస్ తోటి ఉన్నా కూడా వస్తుందండి.
ఇదొక్కసారి చూడండి, అసలు గులాబ్ జామున్ ఎంత జ్యూసీగా మెత్తగా నోట్లో పెడితే కరిగి పోవాల్సిందే. మీరు ఈ టిప్స్ కనుక వాట్ ఎవర్ ఐ టోల్డ్ మీరు చేస్తే, ఎనీ గులాబ్ జామున్ ప్యాకెట్ మీరు తీసుకొని చేసినా మీకు లోపల ఉండగట్టదండి, అలాగే సేమ్ విరిగిపోదు. అండ్ చెప్పిన విధంగా ప్రెస్ చేసి దాన్ని రోల్ చేస్తూ మీరు రొటేట్ చేయండి. చూస్తున్నారు కదా, అలా ఇలా మీరు పట్టుకుంటే చూడండి ఇక్కడ ఎంత జ్యూసీగా ఉందంటే, ఓ గాడ్ వి ఎంజాయిడ్. సో సేమ్ వే, డిడ్ యూ హియర్ దట్? అంత క్రంచీగా ఉండిందండి మటరీ కూడా. వన్స్ అగైన్ హ్యాపీ హోలీ అండి. జస్ట్ బీ హ్యాపీ, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. వన్ లైఫ్, సో అన్నీ పక్కన పెట్టేసేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్ మీ ద సేమ్.